Hello guys, next one with them 23, 2 marks the. If y is equal to 2x plus 3 divided by 4x plus 5, then find dy by dx anamata. ఈ విధంగా ఓకే సో యాక్చువల్గా మనకు మామూలుగా అయితే ఏఎక్స్ ప్లస్ త్రీ అంటే ఏఎక్స్ ప్లస్ సి డివైడెడ్ బై సిఎక్స్ ప్లస్ డి ఓకే సో సిఎక్స్ ప్లస్ డి ఇంతకుముందు చేసాం కదా సో ఏఎక్స్ ప్లస్ బి డివైడెడ్ బై సిఎక్స్ ప్లస్ డి ఈ విధంగా ఉంది సో ఇంతకుముందు మనం చేసామన్నమాట అదే దాని మాదిరి అనమాట ఇది కూడా ఓకేనా సో అక్కడ మనకు ఏ బి సిడి అనే కాన్స్టాంట్స్ ఇక్కడ కూడా మనకు 2, 3, 4, 5 అనే కాన్స్టాంట్స్ అనమాట ఇక్కడ మనకు ఓకే సో లీనియర్ ఫామ్లో ఉన్నాయి చూడండి ఇక్కడ అది అనమాట అంతే సేమ్ దాని మాదిరి చేస్తాం అంతే అర్థమైందా సో అంతే మీరు తేడా అర్థం కావడానికి చెప్తున్నాను ఎలాగ అన్నది ఓకే సో ఇక్కడ కూడా మనకు u బై వి హోల్ డాష్ అయితే అయిపోతుంది అనమాట అప్లై చేయాలి ఓకే సో dy బై dx కోసం చూడండి ఆన్సర్ గివెన్ దట్ y ఇచ్చిండి రాసేద్దాం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అని బోత్ సైడ్స్ చేద్దాం అప్పుడు మనకు dy బై dx ఇస్ ఈక్వల్ టు dy dx ఆఫ్ 2x ప్లస్ 3 డివైడెడ్ బై 4x ప్లస్ 5 అయితే అవుతుంది సో ఇదంతా u ఇదంతా v అప్లై చేద్దాం u బై v హోల్ డాష్ ఇస్ ఈక్వల్ టు vu డాష్ v u డాష్ మైనస్ యూ వి డాష్ డివైడెడ్ బై వీ స్క్వేర్ అనేది అప్లై చేసేద్దాం ఇక్కడ మనకు ఓకే సో dy బై dx ఇస్ ఈక్వల్ టు v అంటే మనకు 4x ప్లస్ 5 ఇంటూ యూ డాష్ అంటే మనకు 2x ప్లస్ 3 హోల్ డాష్ మైనస్ యూ అంటే మనకు 2x ప్లస్ 3 ఇంటూ వి డాష్ అంటే మనకు 4x ప్లస్ 5 హోల్ డాష్ డివైడెడ్ బై వీ స్క్వేర్ అంటే 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్ ఈ విధంగా ఉంది సో డాష్ అనేది అప్లై చేద్దాం ఇక్కడ ఇక్కడ మనకు తెలుసు కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ చేసి 0 ఇకపోతే ఇక్కడ తెలుసు కదా మనకు కాన్స్టెంట్ ఏమైనా ఉన్నా బయటకు రాయాలి తర్వాత ఎక్స్ కూడా డిఫరెన్షియేషన్ చేయలేదన్నమాట ఇక్కడ రాసిన చూడండి ఫార్ములాగా కావాలంటే డి బై డిఎక్స్ ఆఫ్ కేఎక్స్ అని ఉందనుకోండి ఇక్కడ కే ఏమైనా ఉంటే కాన్స్టెంట్ పక్కన రాస్తాం డిఎక్స్ బై డిఎక్స్ అయితే అయిపోతుంది అంటే డిఎక్స్ బై డిఎక్స్ అంటే 1 అనమాట కే ఇంటూ 1 అంటే కేనే ఈ విధంగా అనమాట అయిపోతుంది అనమాట ఇక్కడ అర్థమైనా దాన్ని బట్టి ఇక్కడ చూసుకోవాలి మీరు అంటే మనకు ఇక్కడ 1 అయితే అయిపోతుంది అంటే 2 ఇంటూ 1 ప్లస్ కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ చేసి 0 మైనస్ ఇది కూడా అలాగే ఇక్కడ కూడా అంతే సో కాన్స్టెంట్ బయట రాసిస్తాము ఇంకా డిఫరెన్షియేషన్ అప్లై చేసినట్టయితే ఎక్స్కి 1 4 ఇంటూ 1 ప్లస్ అదేవిధంగా 0 అయిపోతుంది ఇక్కడ ఎలా ఉండేది అలాగే ఉంటుంది అంతే సో ఇక్కడ 2 అయిపోయింది టోటల్గా ఇక్కడ మనకు 4 ఓకే సో ఇక్కడ బ్రాకెట్ పెట్టండి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ముందుగా 4తో అయితే ఇంటూ చేయండి ఇక్కడ మనకు 2తో అయితే ఇంటూ చేసి చేయండి రెండు దానికి అప్పుడు మనకు dy బై dx ఇస్ ఈక్వల్ టు 8x ప్లస్ 10 మైనస్ ఆఫ్ 8x ప్లస్ 12 అయితే అయిపోతుంది ఇక్కడ మైనస్తో అయితే ఇంటూ చేసేసేయండి డివైడెడ్ బై 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్ అయితే అలాగే ఉంటుంది అనమాట సో dy బై dx ఇస్ ఈక్వల్ టు 8x ప్లస్ 10 మైనస్ 8x మైనస్ 12 ఓకే సో ప్లస్ 8x మైనస్ 8x క్యాన్సిల్ మైనస్ 12 ప్లస్ 10 అంటే మైనస్ 2 dy బై dx ఇస్ ఈక్వల్ టు మైనస్ 2 డివైడెడ్ బై 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్ అంతే ఇంకా ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేయొచ్చు వద్దులేండి ఇలాగ మనకు పైన ఏం లేవు ఏమన్నా క్యాన్సిల్ అయితే చూసుకోవడానికి అలాగే ఏంటి లేవు కాబట్టి ఉన్న ఇలాగే పెట్టేసేయండి అంతే ఇదే మనకు dy బై dx అంతే